అందరికీ నమస్కారం. 8వ వీడియోకి మీకు అందరికీ స్వాగతం పలుకుతూ, గత 7వ వీడియోలో మనం జీటీఏ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ గురించి కొన్ని వివరాలు తెలుసుకున్నాము. ఇప్పుడు ఈ 8వ వీడియోలో మరికొన్ని వివరాలు మనం తెలుసుకోబోతున్నాము. జనరల్గా సెక్షన్ 24 ప్రకారం మనకు ఎనీ ఇంటర్స్టేట్ సప్లై, ఏది చేసినా గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ ఏది చేసినప్పటికీ మనం కంపల్సరీ రిజిస్ట్రేషన్ కింద రావాలి. అంటే 10 లక్షలు 20 లక్షలు 40 లక్షలు థ్రెషోల్డ్ లిమిట్తో సంబంధం లేకుండా ఎవరైనా ఇంటర్స్టేట్ సేల్ ఆఫ్ గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ ప్రొవైడ్ చేస్తే కంపల్సరీగా రిజిస్ట్రేషన్ పరిధిలోకి రావాలి. కానీ నోటిఫికేషన్ నెంబర్ 10/2017 డేటెడ్ 13/10/2017 నాడు ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ కింద మనకు ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దీని ప్రకారంగా ఎనీ ఇంటర్స్టేట్ సప్లై ఆఫ్ సర్వీసెస్ మనం కానీ ప్రొవైడ్ చేస్తున్నట్టయితే థ్రెషోల్డ్ లిమిట్తో సంబంధం లేకుండా, అంటే 20 లక్షల లోపు ఉన్నప్పటికీ 20 లక్షలు దాటకుండా ఉన్నప్పటికీ ఇంటర్స్టేట్ సప్లై ఆఫ్ సర్వీసెస్ మనం చేస్తున్నప్పటికీ ఈ నోటిఫికేషన్ నెంబర్ 10/2017 ప్రకారంగా ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ నోటిఫికేషన్ ప్రకారంగా మనకు దీని నుంచి మినహాయింపు ఇవ్వడం జరిగింది. కంపల్సరీ రిజిస్ట్రేషన్ నుంచి మినహాయింపు ఇవ్వడం జరిగింది. కాబట్టి జీటీఏ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ సర్వీసెస్ కానీ 20 లక్షల లోపు ఉండి మీరు ఆ పర్టికులర్ సర్వీస్ ఇంటర్స్టేట్ కానీ మనం ప్రొవైడ్ చేస్తున్నట్టయితే జీటీఏ కింద రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ పాయింట్. రెండవది, అలాగే సెక్షన్ 23 ప్రకారంగా మనం ప్రొవైడ్ చేస్తున్న సర్వీసెస్ కానీ గూడ్స్ కానీ ఫుల్లీ ఎగ్జంప్షన్లో కానీ ఉంటే, జీఎస్టీ చట్టం కింద ఫుల్లీ ఎగ్జంప్షన్లో కానీ ఉన్నట్టయితే సెక్షన్ 23 ప్రకారంగా దాని ప్రకారం సెక్షన్ 23 ప్రకారం సిజిఎస్టీ యాక్ట్ ప్రకారం మనం రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఒక జీటీఏ ఇంటర్స్టేట్ సప్లై చేస్తూ 20 లక్షల లోపు థ్రెషోల్డ్ లిమిట్లో ఉన్నప్పటికీ అలాగే పూర్తిగా ఎగ్జామ్టెడ్ సర్వీసెస్ కానీ ప్రొవైడ్ చేస్తున్నట్టయితే రిజిస్ట్రేషన్ పరిధిలోకి రాదు. మరి జీటీఏ జనరల్గా మనకు తెలిసిన దాని ప్రకారంగా రివర్స్ ఛార్జీలో ఉంటుంది, కాబట్టి అసలు రిజిస్ట్రేషన్తో అవసరమైందనేది మనకు బేసిక్ డౌట్ రావచ్చు. యాక్ట్ మొదలైన తర్వాత ఒక 2 నెలలకి మనకు చిన్న అమెండ్మెంట్ ఇవ్వడం జరిగింది. టోటల్గా రివర్స్ ఛార్జ్ మెకానిజంలో పెడుతూ 5% ట్యాక్స్ కట్టాలి. జీటీఏ కానీ ఎవరైనా రిసీపెంట్ కానీ ఒక జీటీఏ సర్వీస్ పొందినట్టయితే కంపల్సరీగా ఆ వ్యక్తి కానీ సొసైటీ కానీ ఫ్యాక్టరీ కానీ కోఆపరేటివ్ సొసైటీ కానీ బాడీ కార్పొరేట్ కానీ పార్ట్నర్షిప్ ఫర్మ్ కానీ క్యాజువల్ ట్యాక్సబుల్ పర్సన్ కానీ జీఎస్టీ రిజిస్టర్డ్ పర్సన్ కానీ ఈ 7 కేటగిరీల్లో మనం ఏదైనా ఒక కేటగిరీలో పడినా కూడా మనం కంపల్సరీగా జీటీఏ కింద జీటీఏ రివర్స్ ఛార్జ్ కింద మనం సర్వీసెస్ పొందుతున్నాం కాబట్టి రిజిస్ట్రేషన్ తీసుకొని జీటీఏ 5% మనం చెల్లించాలి. మరి ఈ జీటీఏ ఎప్పుడైతే ఫుల్గా రివర్స్ ఛార్జీలోకి వెళ్ళిందో మనకు రిజిస్ట్రేషన్తోనే అసలు అవసరం లేదు కదా అన్న డౌట్ రావచ్చు. దీనికి ఆన్ రిక్వెస్ట్ అంటే ఇండస్ట్రీ నుంచి వచ్చిన రిక్వెస్ట్ ప్రకారంగా కేంద్ర ప్రభుత్వంలో ఒక చిన్న సవరణ చేయడం జరిగింది. ఎవరైతే 12% జీటీఏ కింద చెల్లిస్తారో, జీటీఏ సర్వీస్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తూ వాళ్ళు 12% ట్యాక్స్ కానీ చెల్లిస్తారో వాళ్ళని తిరిగి రిజిస్ట్రేషన్ పరిధిలోకి తీసుకురావడం జరిగింది. కాబట్టి మీరు కానీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అవైల్ చేసుకోవాలనుకుంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అవైల్ చేసుకుంటూ మీరు 12% కానీ ట్యాక్స్ చెల్లించినట్టయితే మీరు జీటీఏ రిజిస్ట్రేషన్ పరిధిలోకి వస్తారు. ఈ రిజిస్ట్రేషన్ పరిధిలోకి వచ్చిన తర్వాత మీరు రివర్స్ ఛార్జ్తో సంబంధం లేకుండా మీరే ఫార్వర్డ్ ఛార్జ్ కింద ట్యాక్స్ చెల్లించి ఈ జీటీఏ సర్వీసెస్ని మీరే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ని ఎంజాయ్ చేస్తూ మీరే ప్రొవైడ్ చేయొచ్చు. అంటే మనం కానీ మన క్లయింట్స్ కానీ ఎవరైనప్పటికీ, అలాగే రివర్స్ ఛార్జ్కి వచ్చేటప్పటికి 5% రేట్ ఆఫ్ ట్యాక్స్, రివర్స్ ఛార్జ్లో మాత్రం 5% రేట్ ఆఫ్ ట్యాక్స్. ఇది ప్రొవైడ్ చేస్తున్న జీటీఏ సర్వీస్ ప్రొవైడర్కి మాత్రం ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రాదు. క్లారిటీగా గుర్తుపెట్టుకోండి, 5% రివర్స్ ఛార్జీలు ఎవరైతే చెల్లిస్తున్నారో ఈ సర్వీస్ ప్రొవైడ్ చేసిన జీటీఏ సర్వీసెస్కి ఎటువంటి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్కి అర్హత ఉండదు. కానీ రివర్స్ ఛార్జ్ మెకానిజంలో రిసీపెంట్ ఎవరైతే ఈ 5% కడుతున్నాడో అతనికి మాత్రం ఈ 5%ని ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కింద మినహాయింపు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఒక జీటీఏ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కానీ పొందదలుచుకుంటే అతను 12% ట్యాక్స్ చెల్లిస్తూ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పొందే అర్హత ఉంటుంది. అలాగే రిసీపియెంట్గా మనం కానీ 5% చెల్లిస్తున్నట్టయితే మనకు ఈ 5% రివర్స్ ఛార్జీలు కట్టి సెల్ఫ్ ఇన్వాయిస్ రేజ్ చేసుకొని దీన్ని మనం ఇన్పుట్ ట్యాక్స్ రేట్ కింద పొందొచ్చు. కాబట్టి ఈ 7 కేటగిరీలు ఇప్పుడు చెప్పినట్టుగా ఫ్యాక్టరీ సొసైటీ కోఆపరేటివ్ సొసైటీ పార్ట్నర్షిప్ ఫోము
బాడీ కార్పొరేట్, క్యాజువల్ ట్యాక్స్బుల్ పర్సన్, అలాగే జిఎస్టీ రిజిస్టర్డ్ పర్సన్, ఈ కేటగిరీలో ఎవరున్నా వీళ్ళు రివర్స్ ఛార్జీలో 5% కట్టి ఈ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ మనం పొందవచ్చు. మరి జీటీఏ ఒక అన్రిజిస్టర్డ్ పర్సన్కి, ఒక అన్రిజిస్టర్డ్ డీలర్కి, ఒక అన్రిజిస్టర్డ్ పర్సన్కి కానీ సప్లై చేసినట్టయితే దీని పరిస్థితి ఏంటంటే దీన్ని కూడా మినహాయింపు ఇవ్వడం జరిగింది. జీటీఏ కానీ ఒక అన్రిజిస్టర్డ్ ట్యాక్స్బుల్ పర్సన్కి కానీ, ఒక అన్రిజిస్టర్డ్ క్యాజువల్ ట్యాక్స్బుల్ పర్సన్కి కానీ సర్వీస్ ప్రొవైడ్ చేసినట్టయితే ఒక ఏదైనా అన్రిజిస్టర్డ్ పర్సన్ ఆర్ అన్రిజిస్టర్డ్ క్యాజువల్ ట్యాక్స్బుల్ పర్సన్ వీళ్ళిద్దరికీ సర్వీస్ కానీ ప్రొవైడ్ చేస్తున్నట్టే ఈ సందర్భంలో కూడా పూర్తి మినహాయింపు ఇవ్వడం జరిగింది. అంటే వీళ్ళు రివర్స్ ఛార్జ్ బదిలోకి రారు, ఫార్వర్డ్ ఛార్జీలో కూడా ఎటువంటి జిఎస్టీ చెల్లించాల్సిన అవసరం లేదు జీటీఏ. కాబట్టి ఈ ముఖ్యమైన విషయాలు మీరు గుర్తుంచుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం జీటీఏతో పాటు కొన్ని ఇన్సిడెంటల్గా కొన్ని ఎక్స్పెన్సెస్ ఇన్కర్ చేయడం జరుగుతుంది. మరి ఈ ఇన్కర్ చేసినటువంటి ఇన్సిడెంటల్ ఎక్స్పెన్సెస్ మనం ఈ జీటీఏతో పాటు పే చేయాలా, దానికి విడిగా చెల్లించాలా అనే ఒక చిన్న టాపిక్ మీద నెక్స్ట్ వీడియో చేయడం జరుగుతుంది. అప్పటివరకు అందరికీ సెలవు, నమస్కారం.